హాయ్ హలో వెల్కమ్ టు టీవీ ట్రెండింగ్ వీడియోస్ కోసం వెంటనే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేం పెట్టే వీడియోస్ మీ దాకా రావాలి అంటే బెల్లైకాన్ని క్లిక్ చేయండి కాంగ్రెస్ తుది జాబితా విడుదల అద్దంకి దయాకర్ నీలం మధుకు లాస్ట్ మినిట్లో ట్విస్ట్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ తుది జాబితా విడుదల చేసింది ఇప్పటికే మూడు జాబితాల ద్వారా తమ అభ్యర్థులను విడుదల చేసిన హస్తం పార్టీ ఇప్పుడు తుది జాబితాను రిలీజ్ చేసింది యాభై ఐదు మందితో మొదటి జాబితాను విడుదల చేయగా రెండవ జాబితాలో నలభై ఐదు మందిని ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ ఇక రెండు స్థానాల్లో మార్పులు చేస్తూ మొత్తం పదహారు పేర్లతో మూడవ జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ పొత్తులలో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని సిపిఐకి కేటాయించింది ఇక మిగిలిన నాలుగు సీట్లను కూడా అభ్యర్థులను ప్రకటించడంతో పాటు మరో అభ్యర్థిని మార్చుతూ ఐదు పేర్లతో తుది జాబితాను ప్రకటించింది కాంగ్రెస్ నాయకత్వం ముందు ప్రకటించిన జాబితాలో పటాన్ నియోజకవర్గ స్థానాన్ని నీలం మధు ముదిరాజుకు కేటాయించగా ఇప్పుడు ఆ స్థానం నుంచి కాటాప్ శ్రీనివాస్ గౌడ్ను బరిలోకి దింపాలని నిర్ణయించింది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన నీలం మధుకు పట్టాన్ షెడ్ సీటును ఇస్తామన్న హామీ ఇవ్వగా జాబితాలోనూ ప్రకటించిన విషయం తెలిసిందే పేరైతే ప్రకటించింది కానీ బీఫామ్ మాత్రం పెండింగ్లో పెట్టింది ఈరోజు భవన్కు వెళ్ళిన బీఫామ్ ఇవ్వకపోగా చివరి నిమిషంలో ఆ టికెట్ను కాటా శ్రీనివాస్ గౌడ్కు కేటాయించి ట్విస్ట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇక తుంగతుర్తి నియోజకవర్గం నుంచి మందుల ష్యాముల్కు అవకాశం కల్పించింది కాంగ్రెస్ అయితే ముందు నుంచి ఆ స్థానపు టికెట్ను కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ ఆశిస్తుండగా ఆ స్థానాన్ని చివరి వరకు పెండింగ్లో పెట్టి అద్దంకి దయాకర్ ట్విస్ట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇక చార్మినార్ నుంచి మహమ్మద్ ముజీద్ ఉల్లా షరీఫ్ మిరియాలగూడ నుంచి బత్తుల లక్ష్మారెడ్డిని ఖరారు చేసింది పార్టీ ఇక సిపిఎంతో కాంగ్రెస్ పార్టీ చర్చలు విఫలం కావడంతో చివరి వరకు కామ్రేట్ల కోసం ఆపిన సూర్యాపేటకు కూడా అభ్యర్థిని ప్రకటించింది అయితే ఈ సీటును రేవంత్ రెడ్డి అనుచరుడు పటేల్ రమేష్ రెడ్డికి ఇవ్వాలని చూడగా దామోదర్ రాజనరసింహ పట్టుబట్టి మరీ దామోదర్ రెడ్డికి ఇప్పించారు అంతేకాదు అటు పటాన్ టికెట్ కూడా దామోదర్ రాజు నరసింహ పట్టుతోనే కాటకు కేటాయించారు ఇటు పార్టీ మారేటప్పుడే హామీ ఇచ్చి ఆ మేరకు జాబితాలో పేరు కూడా ప్రకటించి చివరికి తనకు బదులు వేరే వాళ్లకు టికెట్ ఇవ్వడంపై నీలం మధు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది అటు ముందు నుంచి కాంగ్రెస్లో యాక్టివ్ రోల్ ప్లే చేస్తూ టికెట్ ఆశిస్తున్న అద్దంకి దయాకర్కు ఊహించని ట్విస్ట్ ఇవ్వడంతో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా చర్చనీయాంశంగా మారింది చూశారు కదండీ ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం జిఆర్టీవీ ఛానల్ని చూస్తూనే ఉండండి హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ